ఇద్దరు ఇప్పుడు టై అయింది కదా, టై అయింది అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా గెలిస్తే అవతల టీం టాస్క్ ఇస్తారు. ఇప్పుడు టై అయితే నలుగురు చేయాలి, ఆల్ ద ఫోర్ టీమ్ లీడర్స్. నాకు నచ్చేది వీళ్ళది, అసలు టాస్క్ మీరు చేయాలి, ఓకే రెడీ, ఫస్ట్ ఉంటారు, ఆల్వేస్ రెడీ. చేసేవాడు కూడా ఇంత చేయడు, చేసేవాడు కూడా ఇంత చేయడు. టాస్క్ ఏంటంటే ఇప్పుడు రష్మి గారు ఉన్నారు, రష్మి గారికి అసిస్టెంట్ ఉంటారు, ఆవిడతో పాటే ఉంటారు, అదంతా ఉంటారు, ఓకే. ఇప్పుడు దీపికా గారు ఉన్నారు, ఆవిడకి కూడా ఒక అసిస్టెంట్ ఉంటారు, సుధీర్ గారికి కూడా ఉంటారు, ఆది గారికి కూడా ఉంటారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వీళ్ళు చేసి చూపించాలి. అన్న కారు దిగుతారు, నేను సుధీర్ అన్న అసిస్టెంట్. అవును, ఇంకా చాలుగా మిగతా నువ్వు చూసుకుంటావుగా. అన్న షూటింగ్ టైం అవుతుంది, పోనీ అన్న. స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఒకటి బొక్క బొక్క. అన్న 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 అటు ఎక్కడికన్నా ఇటన్న మన స్టూడియో, రాత్రి వెళ్ళావు కదా అన్నట్టు పోనీ అన్న. అన్నీ ఉన్నాయా లేదా అన్న? రాత్రి నువ్వు వెళ్ళేటప్పుడు నా మేకప్ బ్యాగ్ తీసుకెళ్ళావా? మేకప్ కిట్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి అన్న ఇందులో. ఈ మోహానికి మేకప్ వేయాలి కదా. ఈ మధ్య హెయిర్ కొంచెం పోతుంది అన్న, పౌడర్ వేయాలి. అది ఈ టాస్క్ లో సెకండ్ పార్ట్ ఏంటో తెలుసా? సుధీర్ అన్న మీ అసిస్టెంట్ లా చేసి చూపిస్తాడు. లేదు లేదు, ఇదే లెంగ్త్ చేద్దాం, లెంగ్త్ చేద్దాం. చాలు లేరా, ఓమన్ చేసినట్టు అంత వేస్తావు. ఓకే రెడీ అన్న. దేవుడా, ఈ మొహాన్ని ఒక 5 నిమిషాలు తట్టుకునేలా నాకు ఒక శక్తిని ప్రసాదించు స్వామి. అమ్మా స్వామి స్వామి. ఒకసారి చూడన్నా ఎలా అన్నా వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి. అన్న ఇది పట్టుకొని ఉండు అన్న. నేను పట్టుకోవాలా? పట్టుకొని ఉండు. అరే మేకప్ అవసరం అంటా? ఇప్పుడే ఎందుకన్నా స్టేజ్ మీదకి వెళ్ళాక వెళ్ళి అన్న జోక్లు. సరే పదరు, అరే ఫ్లోర్ లోకి వెళ్తాంట్రా, పాపం జడ్జెస్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సరే అన్న వెళ్ళు, నేను నీకు అది బాక్స్ లో ఎగ్గులు 4 ఇంకా ఏం చెప్పమంటారన్న? ఎగ్ వైట్స్, ఆమ్లెట్ ఒకటి, 4 బాయిల్డ్ ఎగ్స్ చాలు. డైట్ చేస్తున్నారు కదన్న? చేస్తాను. మరి డైట్ అని చెప్పి ఆది గడి దాంట్లో ప్రదీప్ దాంట్లో మొత్తం ఏమండి రాజుగారు, అన్న రెడీయా? షార్ట్ రెడీ అండి. అన్న కూడా రెడీ, షార్ట్కి షార్ట్కి. డీ తరపు అండి మీరు. అసిస్టెంట్ డైరెక్టర్ సార్. ఎలా పెట్టుకున్నారండి మా వాడిని? ఆదినే పెట్టుకున్నాం కదా, సుధీర్ గారు కూడా పెట్టేసుకున్నారు. వాడి గురించి ఎందుకు లేకనే? కానీ ఆని ముత్యాల్లో ఇంకో ఆని ముత్యాన్ని మిస్ అయ్యాడు. బాను అని మా అసిస్టెంట్ ఒకడు ఉంటాడు మేడం. రాజు బేసికల్లీ మేకప్ మ్యాన్, బాను అసిస్టెంట్ మాట. బాను ఎలా అంటే వాడిది ఒక రకం మాట. వాడు ఏంటంటే, ఒకసారి ప్రదీప్ అన్నకి బిర్యానీ ఒకటి వచ్చింది, మాకు వేరే వచ్చింది, మాకు వడ్డిస్తా ఉంటే ప్రదీప్ అన్న ఒక వడ్డిస్తున్నాడు కదా, సరే ఆ కవర్ నాకు ఇవ్వరా అంటే ఆ బిర్యానీ బయట పెట్టి కవర్ తెచ్చి మనోడు ముందు పెట్టాడు. ముగ్గురు లంచ్ చేస్తున్నాము, అతను వీళ్ళిద్దరికి సర్వ్ చేస్తున్నాడు. సరే ఇద్దరు చేస్తున్నాడు కదా పాపా అని నాకు ఇచ్చే అన్న, నేను పెట్టుకుంటాలే అని అన్న. ఆ కవర్ అది ఇచ్చే మా అన్న. ఆ ఒక్క నిమిషం అన్న, అందులోంచి బిర్యానీ మొత్తం తీసి ఉత్తి కవర్ తీసేయి. తినగానే నాకు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ వేసుకోవడం అలవాటు. వాడికి అరే 12 o'clock టాబ్లెట్ వేసుకోవాలి, గుర్తు చేయరా అని చెప్పాను. అలాగే అన్న అంట. సరే టైం చూసుకుంటే 3 అయిపోయింది. ఎరా బాను, 12 o'clock టాబ్లెట్ వేసుకోవాలి, గుర్తు చేయమని చెప్పాను కదా అంటే, నేను ఆల్రెడీ రాజు అన్నకు చెప్పాను అన్న, నాకు గుర్తు చేయని అన్నకు చెప్తాను అని చెప్పాను. నాకు చెప్పలేదు అన్న. ఒరే నీకు చెప్పిందే నేను మర్చిపోతా అని చెప్పని నువ్వు ఇంకోటికి చెప్తున్నావా? లేదంటే డాడీకి ఫోన్ చేయాలి, ఒకసారి సాంగ్ అయిపోగానే గుర్చేయంటే అయిపోయింది, ఆ ఎపిసోడ్ కూడా అయిపోయింది. అప్పుడు అడుగుతా, అరే డాడీకి ఫోన్ చేయమని చెప్పాలి, గుర్చేయమని చెప్పాను. నేను ఆల్రెడీ సాయికి చెప్పాను అన్న, డాడీకి ఫోన్ చేయాలి, నాకు గుర్తు చేయి, నేను వెంటనే చెప్తాను అన్నకే. ఇలాంటివి చాలా ఉంటాయి ఈ దగ్గర కూడా. ఇప్పుడు రివర్స్ చేద్దాం అన్న. రండి అన్న, క్యారీవెల్ లోకి వెళ్దాం. ఆగండి, డోర్కి పొట్టడ్డట్టు వస్తుంది. డ్రెస్సులు ఏం తేలేదా? వచ్చాయి రా, ఆడ ఉంటాయి చూసుకోపో. ఎందుకన్నా అన్ని సంపాదిస్తున్నారు, డ్రెస్సులు కొనుక్కోవచ్చుగా. ఎప్పుడా సుధీర్ దగ్గరికి వెళ్ళి బెల్ట్ అడుగు, షూ అడుగు. సర్లేరా, ఇవన్నీ బయట చెప్పకూడదు, నువ్వు ఆగు. మేకప్ చేస్తావా? ఏంటన్నా ఇది? ఏం లేదు, అంత ఫుల్ హెయిర్ నాది, ఒత్తుగా ఉంటుంది. హైదరాబాద్ రింగ్ రోడ్ కానీ పెద్దగా ఉంది మంది. ఇవన్నీ నీకు ఎందుకురా? వాటర్ బాటిల్ ఆపో. టిఫిన్ ఏం చెప్పమంటారు? అప్పు దోశలో ఒక పొడి దోశను, గీ ఇడ్లీ, ఇవి చెప్పు.
కాదు టచ్అప్ మేకప్ ఏం అడగడు ఆయన. ఎప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడిన అసిస్టెంట్ దగ్గరికి వస్తున్నా అదే అదే టాపిక్ ఉంటుంది. నేను చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. సరే షిఫ్ట్ ఎటు షిఫ్ట్ అవుతారు ఇప్పుడు? అట మనం ఎప్పుడు మన గురించి మాట్లాడుకుంటాం కానీ ప్రదీప్ గురించి మాట్లాడుకోం కదా. ప్రదీప్ వాళ్ళ స్టాఫ్ ఏమనుకుంటారు అసలు? ప్రదీప్ స్టాఫ్ మొత్తం నలుగురు ఉంటారు, డ్రైవర్, మేకప్ మ్యాన్, అసిస్టెంట్, హెయిర్ స్టైలిష్. నాకు తెలిసి అంటే మేము అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి మా మీద ఇక్కడ చూసిన ఇన్సిడెంట్స్ చెప్పగలం. ఇప్పుడు నా కొన్ని తెలియని ఇన్సిడెంట్స్ ఎలా చెప్పాను, ప్రదీపే చెప్తే బెటర్ కదా. స్టాఫ్ ఎలా ఉంటారు మీ వాళ్ళ గురించి నువ్వు చెప్తే బెటర్. చెప్పు చెప్పు. మెయిన్ ఫస్ట్ వాసు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి నాతోనే ఉన్నాడు. వాసు గారు ఒకసారి రండి, షేమికి రండి, మనోళ్ళు కూడా మీతో వాళ్ళ రాజు గారు రండి, మీరు కూడా రండి, అందరు రండి పైకి రండి. సో బేసిక్ గా ఎక్కువ టైం అంటే మాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది వీళ్ళే. వీళ్ళతో ఫ్రీగా ఉంటాం మేము అండ్ వాళ్ళు అంతే ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అదే జాగ్రత్త పడుతూ ఉండాలి మనం. అసలు మాకు తెలిసేది ఏదైనా సరే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు, పిలుస్తున్నారు అని అందరూ వచ్చేసారు అంటాడు. వెంటనే ఈ లోపలికి వచ్చి ఇంకా ఎవరు వెళ్ళలేదన్న మీరు కాసేపు కూర్చోండి అంటారు. అంటే మాకు కూడా అంత ధైర్యం ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ అడగడానికి. కాదమ్మా రెడీ అయినప్పుడు చెప్పు, రెడీ అయితే వచ్చేస్తాం అని. ఓకేనా అని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ లాస్ట్ మినిట్ లో ఇక్కడ ఆల్రెడీ ఇలా పొజిషన్ లో ఉంటారు మన డాన్సర్లు. ఇలా నేను లోపల రూమ్ లో టచ్అప్ చేస్తున్నా, 3-2-4 మ్యూజిక్ వస్తుంది. అరే మ్యూజిక్ ఏదో వస్తుంది, రెడీ అనుకుంటారా స్టూడియో? లేదన్నా రిహార్సల్ అది అంటాడు. ఇది అంత అయిపోతుంది, రిహార్సల్ రిహార్సల్ ఎంతసేపు చేస్తున్నారంటే ఓకే ఆ టేకే నన్ను నరుసా టేకే నన్ను అన్నాడు రా అన్నాడు. పిలుస్తారులే అన్న మళ్ళీ మెల్లగా వెళ్ళాడు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ వీళ్ళందరూ ఉండడం వల్ల మేము ఇంతలా ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. ఇంతకు మించి చెప్తే వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. అందుకని మాదే న్యూస్ బయటకు వస్తే ఫస్ట్ ఇయర్ లో పంపిస్తూ ఉంటారు. అలా మీద బయటకు వచ్చింది, ఏం బయటకు వచ్చిందిరా యూట్యూబ్ లేదా ఫేక్ న్యూస్ అని మరి చెప్పాలి కదా ఏదో న్యూస్ బయటకు వచ్చింది అని అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దిస్ ఇయర్స్. థ్యాంక్ యూ. దాకా వచ్చారు, మళ్ళీ వస్తారా? డాన్స్ ఒకటి వేయచ్చు కదా వీళ్ళందరూ. ఏమి రండి రండి. ఇన్నేళ్ళు మమ్మల్ని భరించారంటే డెఫినెట్లీ చాలా టాలెంటెడ్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ లాగే నాకు ఎలాగో తమ్ముళ్ళు లేరు, ఓ తమ్ముడిలా ఓ తమ్ముడిలా. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళు మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. నాకు ఫస్ట్ తమ్ముళ్ళే అనుకున్నా, తర్వాత మొగుళ్ళయ్యా.